అస్సలే అనుకోలేదు, ఎందుకంటే మీ అందరికి తెలుసు, మీరు అందరు యూజువల్ కదా గేమ్. నాకు తెలిసినంత వరకు అయితే నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ వీక్ నుంచి నువ్వు గేమ్ లో ఉన్నావు, ప్రతి దాంట్లో ఉన్నావు, టాస్క్ లో కూడా అంత ఇంజురీస్ పెట్టుకొని కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చినావు కాబట్టి అని బయట కోసం ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. నాకు కూడా బుర్రలు అదే ఉండే, నేను ఏ టాప్ ఫైవ్ దాకా ఉంటాను అనుకున్నా. సమ్అట్ కొన్ని పర్సనల్ టార్గెట్ చేయడం, పర్సనల్ గా కొంతమంది టార్గెట్ చేయడం వల్ల బయటకు వచ్చినా నేను ఎవరు అని అంత గట్టిగా అనుకోలేదు. కానీ లాస్ట్ లో ఉన్నప్పుడు ఒక నలుగురం ఉన్నప్పుడు సుదీప్ అక్క గారు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. మేడం మీ రియల్ లైఫ్ లో ఎవరైనా ప్రపోజ్ చేశారా? మీరు ఎవరికైనా చేశారా? మీకు ఎవరైనా చేశారా? అంటే నేను కొంచెం ఆడపిల్లలకి బిహేవ్ చెయ్యకపోయినప్పటికీ నేను చూడాలి కొద్దిగా ఆడపిల్లలకనే ఉంటాను కాబట్టి నాకు కూడా కొద్ది మంది ప్రపోజ్ చేసి ఛాన్స్ ఇస్తే పెళ్ళికెళ్ళి ఒక ఇద్దరైనా చేయకపోతారా? ఎక్కడ ఉన్నాడు, ఎవరికి కనిపించాడు ఎవరికి తెలియదు. అతను ఒక మిస్టరీ లాంటి వాడు, కానీ ఎప్పటికీ ఇక్కడే ఉంటాడు. ఇక్కడ లేడు అంటే ప్రస్తుతానికి వాడు ఓన్లీ మా ఇంటికి, మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో తప్పితే ఎక్కడ ఉంటాడు. బిగ్ బాస్ లో అంటాడు ఎవరికి కనిపించి. మీ స్లాంగ్ మీద కూడా అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ లో కొంచెం కామెంట్ చేసింది, అది బై డిఫాల్ట్ మీ నేచర్ అంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడే నేచర్ ని బిహేవ్ చేయాలి. బట్ దానికి కూడా మీకు అబ్జెక్షన్ చేసినప్పుడు దాన్ని కూడా మధ్య మధ్యలో తగ్గిస్తాను. బట్ రియల్ ఎందుకంటే నరం లేని నాలుగు నానా కూతలు కూస్తుంది అని చెప్పేసి ఇప్పుడు కూడా వచ్చేసింది నాకు. ఏంటంటే నా రియాలిటీ అది, నా భాష అట్లనే ఉంటుంది, నేను మాట్లాడే పదాలు కూడా అట్లనే ఉంటాయి. ఒక హౌస్కి వెళ్ళినాం కదా అని చెప్పేసి ఇప్పుడు జనాలు ఓట్లు మనుషులు తెలుసుకోవాలి, ఓట్లు అన్ని మణికే పడాలి అని చెప్పేసి దాన్ని ఫేక్ చేయాలని నేను అనుకోలేదు. మనం ఎట్లున్నామో అట్లనే ఉండాలి. ఎండ్ ఆఫ్ ది జడ్జ్ చేసే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిందా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కానీ నిన్ను నువ్వు చూపించుకోవడానికి పోయేది బిగ్ బాస్ కాబట్టి నేను నా లెక్కనే ఉండొచ్చిన అని చెప్పేసి నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను కూడా గేమ్ ఆడుతున్నా అని అనుకుంటున్నాను కాబట్టి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే సమ్మోట్ ఎక్కడో తన వల్ల అంటే తనకి నాకు ఏదో కనెక్షన్ నడిచింది, ఫేక్ కనెక్షన్, అందుకని నెగిటివిటీ రెట్ అయ్యి బయటకు వచ్చిందని చెప్పేసి అన్నారు. అది ఏదైతే ఉందో అది మెయిన్ చేసింది కాదు లోపల, బయట కావాలని పర్సనల్ టార్గెట్ అని ఇందాక చెప్పాను కదా, అది కావాలని కొంతమంది కాంపిటీషన్ తగ్గించడానికి. అండ్ ఆ అబ్బాయికి క్లోజ్డ్ పీపుల్, ఇది ముందు పర్సనల్గా అయింది అది ఆల్రెడీ, బట్ మళ్ళీ అదే జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఇమ్మెచ్యూరిటీగా. సో అది మళ్ళీ జరిగింది, దానికి కావాల్సిన లెక్కలు నేను తొందరలోనే తెలుస్తా. గేమ్ అనేది లోపల ఆడేది కాదు, లోపల మాత్రమే ఆడేది కాదు, లోపల చూపించినా ఇప్పుడు బయట కూడా చూపిస్తాను. ఒక నిమిషం, బిగ్ బాస్ కెళ్ళి ఏం తెచ్చుకున్నావు అని చెప్పేసి నన్ను చాలా మంది అడిగిల్లు. బిగ్ బాస్ కెళ్ళి వచ్చి నేను కప్పు తెచ్చుకోలేదేమో, పైసలు తెచ్చుకోలేదేమో, కానీ నన్ను వెళ్ళేటప్పుడే నాకు ఒక ఫ్యామిలీ కావాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయినా. ఆ ఫ్యామిలీ ఇప్పుడు మీడియా రూపంగా నా కళ్ళ ముందు ఉన్నది. అట్లనే ఆడియన్స్ నాకు ఓట్లు వేసి నెల రోజులు నేను లోపడున్నా అంటే ఆడియన్స్ రూపంలో కూడా నాకు ఆ ఫ్యామిలీ వచ్చేసింది. సో నేను ఒక ఫ్యామిలీని గెలుచుకొని బయటకు కూర్చోబెట్టినందుకు ఈ రెస్టారెంట్ ఆనంద బ్రహ్మ ఎండి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్, ఎందుకంటే ఆయన ముందు నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మీడియా పీపుల్ అందరికీ ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్ పరంగా కానీ ఇంకా దేనికైనా అవసరం ఉన్నా కూడా. సో థ్యాంక్స్ అలాట్, స్పెషల్ గా ఆనంద బ్రహ్మ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాకు వస్తేనా? నేను డెఫినెట్ గా పోతాను, చెప్పాను కదా తేల్చాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయని చెప్పేసి పోయి తేల్చుకొని వస్తాను. బిగ్ బాస్ విన్నర్ నేనే అనుకున్నాను ఇన్నటి వరకు. వైల్డ్ కార్డ్ ఇస్తే మళ్ళీ నేనే కప్పు కొట్టుకు వస్తాను.